మారు మనసు పొంది బాప్తీస్మ పొందితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారను ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారను ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చిద్దనో అప్పుల పాలైన పోయిన వాళ్ళు అప్పులు తీర్చబడతాయనో వీటి కోసం కాదు రక్షణ పొందాల్సింది నిజానికి అవి తీర్చబడతాయి దేవుడు ఆ కార్యం చేయడానికి సమర్థుడు ఒక రోగిని దేవుడు బాగు చేస్తాడు ఒక దీనుడు దరిద్రుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు ఆశీర్వదిస్తాడు అప్పులు తీర్చబడతాయి ఇల్లు కట్టబడతాయి పెళ్లిళ్ళు చేయబడతాయి కనని గర్భాలు తెరవబడతాయి మూడు బారిని జీవితాలు చిగురిస్తాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో వర్ధిలుతం అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచూ ఉన్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండుము అని వాక్యం సెలవిస్తుంది కానీ ఈ లోకపరంగా దీవించబడటమే సువార్త యొక్క అంతిమ లక్ష్యం కాదు సువార్త యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే యేసు అనే రక్షకుని ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది ఆయన శిలువ యజ్ఞము ద్వారా మనకు నిత్య జీవం దొరుకుతుంది యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము మన ప్రతి పాపమును కడిగి వేస్తుంది అన్న విశ్వాసం దేనిని బట్టి కలిగిందంటే మనకి వాక్యము విని 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 స్వార్థ విని 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 ఆ స్వార్థ మనలో విశ్వాసాన్ని కలుగు చేసింది మనం మారు మనసు పొంది బాప్తీస్మం పొందాం బాప్తీస్మం పొందిన తర్వాత ఒక నిరీక్షణ మనలో ఉండాలి ఏంటో తెలుసా నిరీక్షణ పరలోక రాజ్యం నీ కొరకు సిద్ధం చేయబడింది నేను వెళ్ళడం మంచిది నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ అద్దకు పంపిస్తాను నేను మీకు నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళుతున్నాను నా తండ్రి ఎదుట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి లేని ఎడల నేను మీతో చెప్పేవాణ్ణే నేను వెళ్ళి మీకోసం నివాసాలు సిద్ధం చేసి మరలా నేను మీ యుద్ధకు వస్తాను నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేటట్లుగా నేను మరలా మీ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడను గురించి చెప్పాడు చూసావా ఆ నిరీక్షణ మనకు ఉండాలండి నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ ఇళ్ళున్నా లేకపోయినా నాకు అక్కడ ఒక నివాసం ఉంది మన నిరీక్షణ ఏంటో తెలుసా ఈ లోక జీవితం తర్వాత మరణానంతరము మనకి ఇంకొక జీవితం ఉంది నువ్వు చనిపోయినా ప్రభు వచ్చినా మరణానికి ఆవలి ఇంకొక జీవితం ఉందే అది యుగా యుగాలు దేవునితో జీవించే జీవితం అయి ఉండాలి నిత్య నరకాగ్నిగుండంలో కాలిపోయేదైనా ఉండాలి ఈ రెండు తెలుసుకొని ఉండాలి విశ్వాస నిరీక్షణ ఎక్కడ ఉంటుందంటే ఖచ్చితంగా నా ప్రభు వస్తాడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళతాడు ఈ నిరీక్షణ ఉండాలండి నా అప్పులు తేరుతాయో తేరువో నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను ఇంకా అప్పులు తీరలేదు ఇంత ఇన్న ఉపవాసాలు ఉంటున్నాను నా రోగం బాగలేదు ఇది ఇంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నాను నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను మా అమ్మాయికి మంచి సంబంధం రాలేదు ఇంతకాలం నుంచి ప్రేర్ చేస్తున్నాను నా పిల్లలు ఒక దారి కాలేదు ఇదంతా ఈ లోకానికి సంబంధించిందే వీటికి పరిష్కారం దేవుడు తగిన కాలంలో చూపిస్తాడు కానీ నీ అంతిమ గురి మాత్రం ఎప్పుడు పరలోకానికి సంబంధించిందే ఉండాలి